కేటీ రామారావు, నువ్వు చేసే లపంగా పనులు లుచ్చా పనులు ఎట్లుంటాయంటే, ఇక పాపం మా మామగారు నాకు పిల్లనిచ్చిన మామగారు ఇప్పుడు నా స్టూడియోలో, ఇక రామమ్మ, ఇగో నాకు పిల్లనిచ్చినటువంటి మామ, ఈ వాడు వాడిని ఏమని శిల్క ప్రవీణ్ గారిని దోలిచ్చి ఈయన పేరు మీద 12 ఎకరాల భూమి ఉందట, ఈ భూమి నీ పేరేం పేరే? రామచంద్ర, కొండాపురం రామచంద్ర. ఇగో ఇది ఈయన పాస్బుక్, ఇగో 13 గుంటల భూమి. ఈయనకున్నది ఎన్ని గుంటలు ఉందన్న చూడన్న? 13 గుంటలు. ఈయన పేరు మీద ఏంది మళ్ళీ ఇది? ఇనాం భూమి, సర్కార్ ఇస్తుంది కదా, సర్కార్ ఇచ్చిన ఇనాం భూమి. ఈ ఇనాం భూమి ఈయన పేరు మీద 12 ఎకరాల భూమి ఉందట. మీరు ఒక పని చేయండి అన్న, నువ్వు ఒక పని చేయి, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన నాగరాజు ఇన్నే ఉండు, ఈ 12 ఎకరాల భూమి ఏడుందో వాని దగ్గర పోయి తీసుకొని ఇగో ఈ అన్న పేరు మీద పట్టు. చిలకా ప్రవీణ్ ఇంతకు ముందు దొంగ లంగా పనిచేస్తేనే ఈ స్టూడియో నుంచి ఎలగొట్టినారు, అది అందరు చూసినారు. అలాంటి వేస్ట్ ఫెలోస్ మాటలన్నీ వినాల్సిన అవసరం లేదు. ఒకవేళ అయ్యా చిలక ప్రవీణ్ గారు అది ఎక్కడుందో, మరి నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి, ఆ 13 ఎకరాలు నాగరాజన్న మామ ఈ 12 ఎకరాలు ఏదైతే ఉందని చెప్పిండు వాంది ఆ దగ్గర పోరి, సాక్షి సంతకం వాంతోనే పెట్టిరు, ఎందుకంటే వాడే చూసిండు కాబట్టి. ఈ 12 ఎకరాల భూమి ఈ అన్నకు, ఈ నాగరాజు అన్నకు, ఈ తెలంగాణ ఉద్యమకారునికి జై, ఏడుందో మాత్రం వాడు చూపెట్టాలి. వాణ్ణి ఎట్లా అంటే, ఈ ఏడుందో ఆ భూమి సుట్టు సుట్టుకో చెప్పు దెబ్బ కొట్టుకుంటా, ఏడుందో అద్దులు పెట్టరా అని చెప్పాలి వాణ్ణి. కేటీ రామారావు ఇంత లుచ్చా పనులు బంజేరావయ్య, ఒక దళితుడు పేదవాడు ఏం లేదు, అడుగు మా మామని అడుగు, మామ నేను నీ బిడ్డను చేసుకున్నప్పుడు ఒక రూపాయి అయినా తీసుకున్నానే? ఒక రూపాయి తీసుకోలే. మాకుండేటువంటి కన్సర్న్ ఇది, నువ్వు ఇవాళ తీన్ మార్మల్లన్న మామ పేరు మీద నీ పేరు ఏం పేరే చెప్పే? కొండాపురం రామచంద్రయ్య. ఇగో కొండాపురం రామచంద్రయ్య, ఇగో ఈయననేగా, ఇగో కొండాపురం రామచంద్రయ్య, 13 గుంటల భూమి, ఇది ఇనాం భూమి, ఏది అప్పుడ ఆ తల్లి ఇందిరాగాంధీ ఇచ్చిన భూమి, ఇది ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి భూమి, దాని 12 ఎకరాల భూమి ఉంది అని చెప్పి చెప్తా ఉన్నావు. వాడిని ఎట్టి పరిస్థితులు ఎలా పట్టుకోవాలి? మీరు పట్టుకొని సాక్షి సంతకం తీసుకొని వాడిని తీసుకొని పోయి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర పోతే నేనే చెప్తా సబ్ రిజిస్ట్రార్ గారికి, ఆ రిజిస్ట్రేషన్ పైసలు కూడా నేనే పెట్టుకుంటా. ఈ 12 ఎకరాల భూమి ఇగో ఈయన పేరు తీసు, ఆడు తీసుడు కాదు, ఇగో ఈయన జై వాడిని పట్టుకోవచ్చు. సరేనా? ఇక ఇటువంటి చిల్లర మల్లర పనులు చేస్తూ ఉంటారు. ఆయన కంగారు బడికి వచ్చిండు, ఏందా 12 ఎకరాల భూమి నా పేరు మీద ఉందని ఇక దా చెప్పి పిలిచిన నేను. అయితే తెలంగాణ ప్రజలారా, ఒకటై చెప్తా, అరే ఆయనకిచ్చి మామకిచ్చి, తెలంగాణ ప్రజలారా, కేటీ రామారావు నువ్వు ఇంకా ఇటువంటి చిల్లరేషాలు ఎన్ని చేసినా నువ్వు ఏమీ చేయలేవు, కానీ ఒకటైతే గుర్తుపెట్టుకో, నిన్ను చెంచలగూడ జైల్లో స్థిర నివాసం నీకు ఏర్పాటు చేయకపోతే నీకు నీ కుటుంబానికి తెలంగాణ రాష్ట్రంలో తిని బాగా బొక్కసాలు నింపుకున్నటువంటి నీ కుటుంబం, అవినీతికి పాల్పడ్డ నీ కుటుంబం ఖచ్చితంగా చెంచల్గూడ జైల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. మీకు ఇంకొక ఆప్షన్ లేదు, కిడ్నాపులు చేసింది మీరు, ఏది రాధాకిషన్రావును అడ్డం పెట్టుకొని కిడ్నాపులు చేసి షేర్స్ రాయించుకున్నటువంటి దొంగలు మీరు. అయితే నాగరాజన్న ఆయన తీసుకొని పోయి మంచిగా లైవ్ కిట్ ఇస్తా, తీసుకొని పోయి వాడు ఆడున్నా సరే, వాడు ఆడున్నా సరే పట్టుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాడికి గోదాం రారా, ఆ 12 ఎకరాల భూమి నాకు ఎత్తా చూపించమానికి, అంతే 12 ఎకరాల భూమి. నేను ఆ అన్నను పిలిచింది అవతరణ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ అన్నను పిలిచిన, రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టి పరిస్థితిలో ఆయనకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఆ అన్యాయానికి ఈయన సజీవ సాక్ష్యం తెలంగాణ ఉద్యమానికి అని చెప్పాలనుకున్నాను. వీళ్ళు కేటీ రామారావు తిన్మార మల్లన్న ఒకటైతే ఆయన ఫస్ట్ కేసు పెట్టవాను, ఏడా ఫస్ట్ ఇడి కోరి ఇంత ఆనికి పోయి వీడు దొరికిండు అనుకో, దొరికిండు, దొరికితేనేమో తీసుకొని పోరి, దొరకకపోతే మా పాప మా మామ ఆటో నడుపుకుంటాడు, ఆ ఆటోలను ఎక్కించుకోరు వాడిని గుంజుకొచ్చి ఎక్కించుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కాడికి పోయి సాక్షి సంతకం పెట్టి రాంతో, ఎందుకంటే చూసినోడు వాడే కదా, వాళ్ళతో సాక్షి సంతకం పెట్టించి నీ పేరు మీద చేయమని చెప్పు. ప్రజలారా సరే వాని సంగతిగా ఈ ఎలక్షన్ అయిపోయిన సంగతికి చూద్దాంలే, కానీ ఒక మాట చెప్తా ఉన్నా,
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక తీన్మార్ మల్లన గెలవద్దని ఇటువంటి లుచ్చాపనలని తల మీదకి ఎత్తుకున్నా. ఇంక ఇవే కాదు, చాలా ఎత్తుకుంటారు, ఎత్తుకోవాలి కూడా. వాళ్ళు ఎత్తుకుంటేనే జరిగేదంతా జరుగుతూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ అయ్యజాగీర్ అయినట్టుగా ఇంకా విర్రవీగుతూ ఇలా పల్లా రాజేశ్వర రెడ్డి ప్రభుత్వ యూనివర్సిటీల నాశనం చేసి తన అనురాగ్ యూనివర్సిటీని డెవలప్ చేసుకొని మొత్తం భూ కబ్జాలకు పాల్పడ్డాడు. ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి ప్రతినిధిగా ఆ పోరగాన్ని పట్టుకొచ్చారు, రాకేష్ రెడ్డిని పట్టుకొచ్చి. ఇప్పుడు ఆ రాకేష్ రెడ్డి కట్ట హుజూర్నగర్లో, హుజూర్నగర్ ఇన్ఛార్జ్ చేస్తారట పల్లా రాజేశ్వరరెడ్డి. హుజూర్నగర్లో సైదిరెడ్డి వెళ్ళిపోయినగా హుజూర్నగర్కు ఆ రాకేష్ రెడ్డిని ఇన్ఛార్జ్ చేస్తారట. ఈ ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాలు నాయే అని పల్లా రాజేశ్వరరెడ్డి తిరుగుతూ ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు, ఉండదు కూడా, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలారా, నేను పదే పదే వేడుకుంటున్నా అన్న, మీ బిడ్డలకు చెప్పండి, మీ తల్లిదండ్రులకు చెప్పండి, తీన్మార్ మల్లన నిలబడుతుంది. నేను పేదల మనిషిని, నేను ప్రజల మనిషిని, నేను చేసినటువంటి కార్యక్రమాల్లో రవ్వంత కూడా ఎవడు చేయలేదు. ఇలా కేవలం తీన్మార్ మల్లన పేరు చెప్పుకొని బతుకుతూ ఉంటారు చాలామంది. కేవలం తీన్మార్ మల్లన, ఇంకా ఏం లేదు వాళ్ళకి. దానికి కేటీ రామారావు పేడ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. నిన్ననే కాదు, తీన్మార్ మల్లన్న మీద ఒక ఫేక్ వీడియో తయారు చేస్తే కేటీఆర్ మీద కేసు అయింది, జగదీశ్వరరెడ్డి మీద కేసు అయింది, వన్ పిఏ మీద కేసు అయింది. ఒక్కడిని కూడా వదిలిపెట్టము, ఒక్కడినంటే ఒక్కరిని కూడా వదిలిపెట్టము. ఇవో ఈ మార్నింగ్ సాక్షిగా చెప్తున్నాం, ఎవడెవడైతే తప్పుడు సమాచారంతో తప్పుడు కూతలు కూసిండో వాళ్ళ ఆఫీసులలో డైరెక్ట్గా ప్రత్యక్ష ప్రసారంలో జరగాలి, లేకపోతే అదే లైవ్లో మా మామ కానీ వీళ్ళు కానీ, మంచి మా మామ దళితుడు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ, మా మామ చెప్పు గట్టిగా ఉంటుంది, చూసుకోరిగే మరి చెప్తా ఉన్నా.